ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కాకినాడ సూర్య గ్లోబల్ టీమ్ హాస్పిటల్ సంయుక్తంగా గురువారం ఉదయం కాకినాడ మెయిన్ రోడ్లో భారీ ఎత్తున 2K రన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటి ప్రియాంక శర్మ ప్రత్యేకంగా పాల్గొని రన్లో పాల్గొన్న వారికి ఉత్సాహాన్ని అందించారు. అనంతరం టీమ్ హాస్పిటల్ ఆవరణలో నిర్వహించిన సభలో హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ బిహెచ్పిఎస్ వీర్రాజు మాట్లాడుతూ కిడ్నీలు చెడిపోవడానికి మన నిర్లక్ష్యమే ప్రధాన కారణమని అన్నారు. దేశంలో అత్యధికంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటని ఆయన తెలిపారు. ఒక్క కాకినాడలోనే ప్రతిరోజు 896 మంది కిడ్నీ వ్యవస్థ విఫలమై రక్త మార్పిడి చేసుకుంటున్నారంటే ఇది ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ నటి ప్రియాంక శర్మ మాట్లాడుతూ అంతం డబ్బు పలుకుబడి ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే అవన్నీ శూన్యమని, ఇటువంటి అవగాహన సదస్సులు ర్యాలీలు రన్లు నిర్వహించడం అందులో తనను కూడా భాగస్వామిని చేయడం తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. అందుకు సూర్య గ్లోబల్ హాస్పిటల్ చైర్మన్ వీర్రాజుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు. తొలుత జరిగిన 2K రన్లో సూర్య గ్లోబల్ హాస్పిటల్ టీమ్ హాస్పిటల్ డాక్టర్లు సిబ్బందితో పాటు వివిధ కాలేజీలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ప్లకార్డులు బ్యానర్లు ధరించి పాల్గొన్నారు. అందరికీ శుభోదయం అండి. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్ ద 2K వాక్ ఆన్ వరల్డ్ కిడ్నీ డే అకేషన్. ప్రపంచ కిడ్నీ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 2వ గురువారం నాడు జరిపిస్తూ ఉంటారు. ఇది 2006వ సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ వ్యాధుల గురించి ఒక అవగాహన పెంచడం కోసం, వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియడం కోసం, జనాల్లోనికి తీసుకువెళ్ళటానికి ప్రపంచవ్యాప్తంగా అందరూ, ఎవ్రీ కంట్రీ ఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ కిడ్నీ డే. ఈ యొక్క ప్రతి సంవత్సరం కిడ్నీ దినోత్సవానికి ఒక అబ్బా లోకం డౌన్ చేసబ్బా.